सहनावतु सहनौ भुनत्तु सह वीर्यंकरवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शांति 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 ही। మనకు ముందు ఒక రూపంతో మనం భావించుకుంటాం, అంటే చిన్ముద్ర, ఇంకో చేతిలో వేదాలు, ఇవన్నీ భావించుకుంటాం. అది సగుణ రూపం. అదేంటిది? సగుణ రూపం అది. కానీ దక్షిణామూర్తి అని అంటే మనకు ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఒకటి ఉంది. అష్టాభిహి యస్య కృష్ణం జగదపి తనుభి బిభ్రతో నాభిమాన. అష్టాభి యస్య కృష్ణం జగత తనుభి బిభ్రత నా అభిమాన. అసలు ఈ లోకానికి ఎనిమిది మూర్తములు ఉన్నాయి. అసలు ఈ సృష్టి అంటే ఎనిమిది మూర్తములు, అష్టమూర్తములు. మనం ఉపదేశసారంలో కూడా మనకు వస్తుంది పంచభూతాలు, ఆకాశం, వాయు, అగ్ని, నీరు, భూమి. కాలం సూర్యుడు, చంద్రుడు, వీళ్ళిద్దరు కాలపురుషులు. ఇక జీవుడు అంటే దేశము, కాలము, జీవుడు, ఈ మూడు కలిస్తే సృష్టి. ఈ మూడింటిని మనకు సింబాలిక్గా చూపిస్తూ దక్షిణామూర్తి అంటే ఎవరో కాదబ్బాయ్, అంతటా వ్యాప్తి చెంది ఉన్నటువంటి పరబ్రహ్మ చైతన్యమే దక్షిణామూర్తి. అష్టాభి యస్య కృష్ణం జగత తనుభి బిభ్రతో నాభిమాన. మనం ఉపాసన చేయడానికి ఒక రూపాన్ని పెట్టుకున్నాం, కానీ ఎలాగైతే గాయత్రి మంత్రం ఉంది. ఏమిటి గాయత్రి మంత్రం? నిజంగా గాయత్రి మంత్రాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే అది సూర్యుడు. సూర్య ఉపాసనకి తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. తత్ సవితుః వరేణ్యం. సవిత్రి దేవత అంటే ఎవరు? సూర్యుడు అనమాట. కానీ దానికి మనం ఏం చేసామనంటే ఉపాసనకి వీలుగా, ఉపాసనకు యోగ్యంగా ఉండేలా మనం ఏం చేసామనంటే అమ్మవారిని ఇచ్చుకున్నాం. ఐదు ముఖాలు ఇచ్చి ముక్తావిద్రుమహేమ నీల ధవలఛాయై ముఖై తీక్షణై యుక్తామిందు నిబద్ధరత్న మకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాం కుశగశాం శుభ్రం కపాలంగదం. ఏంటనంటే ఇది ఒక రూపం. మనకు మనస్సుకి రూపం లేనిదే అది నిలబడదు. అందుకనే సాధకుడు ప్రాథమిక స్థాయిలో ఒక రూపంతో ఉపాసన చేస్తే చిత్తశుద్ధి కలిగి అది క్రమేపి జ్ఞానానికి హేతు అవుతుంది, మార్గం అవుతుంది అని మన శాస్త్రకారులు కూడా ఒక రూపాన్ని పర్మిట్ చేస్తారు. అలా ఇచ్చుకున్నటువంటి రూపమే ఈ దక్షిణామూర్తి రూపం. నిజానికి దక్షిణామూర్తి రూపం ఏమిటంటే సృష్టి స్వరూపమే దక్షిణామూర్తి. ఈ దక్షిణామూర్తి ఆది గురు. మనం మంత్రం చెప్పుకున్నప్పుడు గురు స్తోత్రాన్ని, గురు పరంపరని మనం ఒకసారి నమస్కరించేటప్పుడు సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. సదాశివుడు పరమేశ్వరుడే మొట్టమొదటి గురువట. వేదము అనేది నాదస్వరూపం, అంతే కదండి. వేదం ఏమిటి? నాదం. నాదం అనేది ఎక్కడి నుంచి పుట్టింది అనంటే శివుడి యొక్క ఢమరుక నుంచి పుట్టింది. అందుకనే నాద తనుమనిషం శంకరం నమామి మే మనసా శిరసా నమామి నాద తనుమనిషం శంకరం అంటారు త్యాగరాజస్వామి వారు. కాబట్టి నాదము శివుడి నుంచి పుట్టింది. ఎలా పుట్టింది అని అంటే మనకు పాణినీయ మహర్షి వ్యాకరణంలో చెప్తారనమాట, ఢమరుకాన్ని ఇలా మ్రోగించినప్పుడు శబ్దాలు ఉత్పత్తి అవుతుంది. అందులో పరమేశ్వరుడు ఢమరుకాన్ని మ్రోగించినప్పుడు ఆ ఈ ఉన్ రిల్ రిక్ ఏ ఓంగ్ ఐ ఔచ్ హయవరట్ లన్ యమంగణనం జభై గడదశ్ జబగడదశ్ కప చటత చటతౌ కపై శాసా సర్
హల్ ఇది మాహేశ్వరాని సూత్రాని. ఈ రకంగా సూత్రాలన్నీ బయటకు వచ్చాయి. అంటే శబ్దాలు ఎలా ఉత్పత్తి అవుతాయి అనేటువంటిది, శబ్దాలను ఉత్పత్తి చేసినటువంటి వ్యక్తి మొట్టమొదటి గురువు ఎవరు ఈ సృష్టికి అంటే పరమేశ్వరుడు. బాగా ఆలోచించండి, ఈ శబ్దాలు పరమేశ్వరుడు ఉత్పత్తి చేశాడు కదా. అలాగనే సృష్టిలో చిన్న శిశువు పుడుతుంది, మీరు గమనించారో లేదో. ఆ శిశువుకి శబ్దాలు ఎవరు నేర్పరు, గురువు ఏం నేర్పడు. ఈ చిన్న పిల్లకి గురువు ఏమిటండి, ఎవరు చెప్తే ఎవరు వింటుంది, అది వినిపించుకునే స్థాయి కాదు. కానీ అది కూడా ఈ శబ్దాలని ఉత్పత్తి చేస్తుంది, ఐ అంటుంది, అది అంటుంది, ఆ అంటుంది, అర్రిక్ ఏ అంటుంది, ఏ ఓంగ్. అది ఉత్పత్తి చేసే శబ్దం గురువు నేర్పకపోయినా తల్లి నేర్పకపోయినా స్వతహాగా వస్తుందని అంటే పరమేశ్వరుడు ఈ లోకంలో నిక్షిప్తం చేస్తున్నాడు నాదాల్ని. మనం అనుకుంటే ఏదో ఇది వాగుతుందని, కానీ మహేశ్వర సూత్రాలు ఎన్ని సూత్రాలు, నాదం ఉత్పత్తి చేసుకునే ముందు శబ్దాలన్నీ స్పష్టంగా పలికే ముందు పరమేశ్వరుడే దానికి నాదాన్ని లోపల నింపుతున్నాడు. బాగా చూడు, పరమేశ్వరుడే నేర్పుతున్నాడు. కాబట్టి శిశువుకి ఆది గురువు ఎవరు, సదాశివ సమారంభం. ఎంత అద్భుతంగా. కాబట్టి అటువంటి పరమేశ్వరుడు ఢమరుకాన్ని ధరించాడు అని అంటే ఇక్కడ దక్షిణామూర్తి రూపంలో అర్థం ఏంటనంటే ఆకాశానికి సంకేతం, శబ్దం ఆకాశం నుంచి పుట్టింది, నాదం ఈ ఢమరుకం నుంచి పుట్టింది, ఆది గురువు పరమేశ్వరుడు కాబట్టి ఢమరుకాన్ని ధరించున్నాడు. ఎంత అద్భుతమైన మూర్తి. ఈ దక్షిణామూర్తి స్తోత్రానికి ప్రారంభంలో ధ్యాన శ్లోకాలు పెట్టారు. ఈ ధ్యాన శ్లోకాల్లో మొట్టమొదటిది, అసలు దక్షిణామూర్తి అంటే ఎవరయ్యా, ఆ స్వరూపం ఏమిటి, వాట్ ఈస్ ది ఇంటెన్షన్ ఆఫ్ బ్రింగింగ్ దక్షిణామూర్తి ఇన్ బిట్వీన్ దిస్ శాస్త్ర. ఈ శాస్త్రానికి బోధించే ముందు, శాస్త్ర బోధన అందించే ముందు శంకరులు ఈ దక్షిణామూర్తి యొక్క రూపాన్ని చాలా అత్యద్భుతంగా వర్ణిస్తున్నారు. ఆయన అంటారు, మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వరిశిష్టాంతే వసదృషిగణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మా రామం ముదిత వదనం దక్షిణామూర్తిమీడే. ఎంత అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం అంటే, మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం. ఈ దక్షిణామూర్తి ఎలా ఉన్నాడు, యువానం, యువకుడు, ఇది ఏంటండి, ఇది ఏమిటి, ఒక పెద్ద విశేషణమా. ఈ లోకంలో ఏదైనా మామూలుగా ఏదైనా చిన్నపిల్లలు మాట్లాడితే ఏంటి రాని కింద పెద్ద మాట్లాడంటాం, చాలా విచిత్రంగా చెప్తుంటాం. నేను ఎంత బాగా మాట్లాడినా బయటికి వెళ్ళి ఏమిటోనండి, స్వామీజీ చాలా బాగా చెప్పారండి, చాలా కుర్రాయనండి అని అంటారు. అంటే చిన్నవాళ్ళు మాట్లాడిన దానికి పెద్ద విలువే ఉండదు, ఎంత మంచి విషయం చెప్పినా చిన్నవాళ్ళు నోట్లో నుంచి వస్తే ఉండదు. అది అదే బాగా పండిపోయి ముస్సలి వాడి ఈ జుత్తు కూడా నెరిసిపోయి కదలలేని పరిస్థితుల్లో కూర్చుని వాడు ఏదైనా మాట్లాడితే అది ఓహో వీడికి అనుభవాల పుట్ట, వీడు చెప్తే కరెక్ట్ అని అనుకుంటాం మనం. కానీ ఇక్కడ దానికి విరుద్ధంగా శంకరులు వారు యువానం, ఆ దక్షిణామూర్తి యువకుడు. ఈ ఋషులంతా ఎవరయ్యా అంటే వరిశిష్టాంతే వసదృషిగణై, ఈ ఋషులందరూ ఎవరు అని అంటే వృద్ధా శిష్యాహ, బాగా పండిపోయినటువంటి జుట్టుతో ఇంక ఇలా ముట్టుకుంటే రాలిపోయే పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళు వాళ్ళకి దక్షిణామూర్తి ఉపదేశం ఇస్తున్నారు, యువకుడైన. సరే ఏం ఉపదేశం ఇస్తున్నారు ఈయన, బ్రహ్మతత్వం, పరబ్రహ్మతత్వం, పరబ్రహ్మతత్వాన్ని ఉపదేశం చేస్తున్నారు. ఎలాగా, మౌన వ్యాఖ్యా ప్రకటిత. ఆయన ఎంత ఎక్సలెంట్ ఎక్స్ప్లెనేషన్ అని అంటే మౌన వ్యాఖ్యతోటి. అసలు ఇది ఏంటండి, రెండు పదాలు చాలా కన్ఫ్యూజింగ్ కదా, ఎంత లిటరల్ కన్ఫ్యూజన్ ఇది. వదతో వ్యాఘాతం అంటారు. ఏంటనంటే చల్లటి నిప్పుతోటి వంటంతా చేశాను అంటే ఎవడైనా నమ్ముతాడండి, చల్లటి నిప్పుతోటి వంటంతా చేశాను అంటే ఎవడన్నా ఒప్పుకుంటాడా, అసలు ఆ వంట తయారై ఉంటుంది అక్కడ, వీడి ఆకలి మాట దేవుడు చచ్చి ఊరుకుంటాడు. అలాగని ఇక్కడ కూడా ఈ ఋషులకి ఉపదేశం చేశారు,
ఏమిటి పరబ్రహ్మతత్వాన్ని ఎలా చేశారు? మౌన వ్యాఖ్యా ప్రకటితం. ఆయన మౌనంగా ఉంటేనే వ్యాఖ్యానం అయిపోయిందట. అంటే చల్లటి నిప్పుతో వంట చేశాను అన్నట్టుగా ఉంది ఇది. కాదు, బాగా ఆలోచిస్తే మౌన వ్యాఖ్యాన్ని ఎందుకన్నారు? దాని మీద ఒక పెద్ద శాస్త్రమే ఉంది. శాస్త్రం యొక్క లోతుకి వెళ్ళాలి. అంతేగాని దక్షిణామూర్తి మౌన వ్యాఖ్యతో ప్రకటన చేశారు. ఏమిటి ప్రకటిస్తారు మౌనంతో? ఏమి చెప్పలేము మనం. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ఏమండి, ఇక్కడ కాకినాడలో పలానా ఇంటి అడ్రస్ ఎక్కడా నా దగ్గర అడిగారు అనుకోండి, మౌన వ్యాఖ్యతో ప్రకటించానంటే వాడికి ఏమైనా అర్థమవుతుందా? ఏం అర్థం కాదు. ఈడేం నోరు మూసుకున్నాడు, ఏదో మూగవాడన్నా అనుకుంటాడు, లేకపోతే వీడికి మాట్లాడటం ఇష్టమైన అహంకారైనా అనుకుంటారు, పక్కకు పోతాడు. ఇక్కడ దక్షిణామూర్తి మౌన వ్యాఖ్యతో ఆయన ప్రకటించారు తత్వాన్ని అని అంటే, మౌన వ్యాఖ్యతో దేనైనా మనం ప్రకటించగలమా, దేనైనా వ్యక్తపరచగలమా? ఆలోచించండి ఒకసారి, బుద్ధి పెట్టి ఒక్కసారి తీక్షణంగా ఆలోచించండి. కుదరదు. కానీ బాగా ఆలోచిస్తే కొన్ని కొన్ని మౌన వ్యాఖ్యలతోటే చేస్తాం. ఇప్పుడు మీ నోట్లో లడ్డు వేశాననుకోండి, లడ్డు తిన్నారు, ఎలా ఉందండి అన్నాను. బా, ఎందుకు నోట్లో మాట రావట్లేదు? సరస్వత్యాపిన వక్తుం సఖ్యా మధురస్య రసమెదా. సరస్వతీదేవి నోట్లో కూడా ఈ పంచదార వేసామనుకోండి, ఆవిడ అన్ని అక్షరాలు ఆవిడ నుంచే పుట్టాయంటారు కదా. చదువులకు తల్లి ఆవిడే. ఆవిడ కనుక, అమ్మ నువ్వు ఇప్పుడు నేను చెప్పబోయి నేను నీకు ఒకటి చూపిస్తాను, అది నువ్వు ఆస్వాదించి అది ఎలా ఉంటుందో వర్ణించాలంటే తప్పకుండా రా నాన్న అంటుంది. ఆవిడ నోరు తెరవమని ఇంత మధురం ఏదైనా వేసి తేనె పోసి ఆవిడ నోట్లో ఎలా ఉందమ్మా అంటే, బాగుంది. అది కాదమ్మా, అది ఎలా ఉంది చెప్పు, దాని వ్యాఖ్యానం చేయి. అది చెప్పలేదు, దాన్ని ఆస్వాదించడమే, అనుభూతి పొందడమే. అప్పుడు సరస్వతీదేవి కూడా మౌన వ్యాఖ్యతోటే చెప్పాలి. అదే మనం చేస్తున్నాం. ఎండలో బాగా తిరిగాం, ఏసీ వేస్తుంది ఒక రూమ్లో, చల్లగా ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళగానే అంట, ఎలా ఉందంటే అంట. అంటే ఏంటది? మన ఫీలింగ్స్ని మనం అక్కడ ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు దానికి వాక్యాలు ఉండవు. మాట్లాడేటప్పుడు ఆ మాటలకి ఫీలింగ్స్ ఉండవు, కానీ ఫీలింగ్స్ని మనం వ్యక్తపరిచేటప్పుడు అనుభవాలని మాటలు ఉండవు. అలాగనే ఈ లోకంలో అల్పమైన విషయాలని అనుభవిస్తే దాన్నే చెప్పలేకపోతున్నామని అంటే, మరి అలౌకికమైనటువంటి ఆనంద స్వరూపంగా ఉండే ఆ పరబ్రహ్మ తత్వాన్ని, ఆత్మతత్వాన్ని ఏ మాటతో మనం చెప్తాము? ఏ మాట మాట్లాడినా అది ఎంగిలే. కాబట్టి పరబ్రహ్మతత్వాన్ని మాటతో మనం వ్యక్తపరిచేది కాదు. అందుకనే అక్కడ పరబ్రహ్మతత్వమై ఉన్న దక్షిణామూర్తి ఆయన ఋషులకి ప్రకటింపజేస్తున్నారు తత్వాన్ని. ఎలాగా? మౌన వ్యాఖ్య అంటే మౌనమేవ వ్యాఖ్య. మౌన వ్యాఖ్య అంటే అక్కడ వేరే వ్యాఖ్యానం లేదు, మౌనమే వ్యాఖ్యానం. ఎవరో పరిపూర్ణానంద సరస్వతి, ఎవరో పరిపూర్ణానంద సరస్వతి ఎవరో తిరుగుతూ వచ్చారు అక్కడికి. బాగా చూడండి, ఇప్పుడు మొత్తం మీద నా దగ్గరికి వచ్చారు. నా దగ్గరకు వచ్చిన తర్వాత ఏమండి ఇక్కడ పరిపూర్ణానంద సరస్వతి ఎవరండి అని అడిగారు. అది నేనేం చెప్పాను అన్నాను, నేను మౌన వ్యాఖ్య చేశాను. వాడు కూడా అంతే. ఇంక మళ్ళీ పరిపూర్ణానందని మాట వస్తుందే రా అంటే, మౌన వ్యాఖ్య నేను చేశాను. ఆ మౌన వ్యాఖ్యతో వాడికి అర్థమైపోయింది, ఇంక మాటలన్నీ ఆగిపోయాయి. అదే శృతి కూడా అంటుంది. ఇలాగా ఈ వేదమంత్రాలు కూడా వల్లించుకుంటూ వల్లించుకుంటూ వేదమంత్రాలు కూడా ఎక్కడికెళ్ళి మోగపోతున్నాయో అదే పరమాత్మ. ఏ స్థాయిలో వేదం కూడా మోగపోతుందో, ఏ శబ్దరాశితో కూడుకున్నటువంటి అనంత శబ్దోత్పత్తిని చేసినటువంటి ఆ వేదం కూడా ఉదాత్త అనుదాత్త స్వరితాలతోటి ఎన్ని రకాలు పద క్రమం జట ఘనమని రథం మాల దండ అని రకరకాలుగా ఉన్నటువంటి స్వరాలతో కూడుకున్నటువంటి ఈ వేద వాంగ్మయం అంతా కూడా ఏ స్వరూపం దగ్గరికి వెళ్ళగానే మోగపోతున్నాయో, మాటలు ఆగిపోతున్నాయో. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఆనందం బ్రహ్మణో విద్వాన్. ఎక్కడైతే ఏ స్వరూపం దగ్గర ఈ మాటలన్నీ పడిపోతున్నాయో, ఈ చేష్టలన్నీ ఆగిపోతున్నాయో, మనస్సు కూడా సంకల్ప వికల్పాలతో కూడుకున్నటువంటి ద్వంద్వాత్మకమైనటువంటి మనస్సు కూడా పడిపోతుందో, అదే పరమాత్మ. కాబట్టి కేనేషితం ప్రేషితం మనహాపతతి కేనేషితాం వాచమిమాం వదంతి చచ్చుశ్రోత్రం కవు దేవో యునక్తి ఏతద్వైతత్. ఉపనిషత్తు కూడా కేనోపనిషత్తు అంటుంది, ఎవడి వల్లైతే ఈ నోరు మాట్లాడబడుతుందో, ఎవడి వల్లైతే కళ్ళు చూడబడుతుందో, ఎవడి వల్లైతే ఈ చెవులు వినబడగలుగుతున్నాయో వాడెవరయ్యా? వాడు మాటలకి అందనివాడు, చూపులకి అందనివాడు, శబ్దాలకి అందనివాడు,
శబ్దస్పర్శ రూపరహితమైనటువంటి స్వరూపం అది. కాబట్టి ఆ తత్వాన్ని ఇక్కడ దక్షిణామూర్తి చాలా అత్యద్భుతంగా స్వరూపయుక్తమై ఆ తత్వాన్ని మౌన వ్యాఖ్య అని ఆయన అద్భుతంగా చెప్పారు. కాబట్టి ఆయన యువానం అంటే యువకుడు అంటే ఏంటి అర్థం? నిత్య జ్ఞాన స్వరూపం. జ్ఞానం ఎప్పుడు నిత్య యవ్వనంగా ఉంటుంది, సనాతనమైంది జ్ఞానం. దానికి మార్పులు ఉండవు, అజ్ఞానమే మార్పు చెందుతూ ఉంటుంది. బాగా చూడు, అజ్ఞానమే ఇప్పుడు ఒకలా ఉంటుంది, అప్పుడు ఒకలా ఉంటుంది, ఇప్పుడు ఒకలా ఉంటుంది, అప్పుడు ఒకలా ఉంటుంది. అజ్ఞానమే రకరకాలుగా మార్పులు చెందుతుంది. రెండు రెళ్ళు ఎంత? నాలుగు. నాలుగు అనేది ఎప్పుడూ నాలుగే, అది జ్ఞానం. అదే అజ్ఞానం ఉందనుకోండి, నాలుగు అని తెలియదు అనుకోండి, మూడే అండి కాదంటాం. అబ్బబ్బే మూడు కాదేమోలేండి, ఐదేమో, అబ్బబ్బే ఐదు కూడా కాదులేండి, ఐదున్నరేమో, కాదండి 359. అంటే అజ్ఞానమే రకరకాలుగా ఉంటుంది, మార్పు చెందుతుంటుంది, వృద్ధత్వం పొందుతుంది, వికారాలుగా ఉంటాయి. జ్ఞానం నిత్య నూతనంగా ఉంటుంది, ఎల్లప్పుడూ ఒకటిగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది, శాశ్వతమైంది. కాబట్టి అది యవ్వనము అని అంటే, అక్కడ యవ్వనం అని అంటే నూనూగు మీసాలని అనుకోకండి, సనాతనమైనది, ఎప్పుడు ఆనంద స్వరూపమై ఉన్నది అని అర్థం. కాబట్టి ఈ రకంగా మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్వం యువానం. ఒక డౌట్ రావచ్చు, ఏమండి మరి వృద్ధులు కరెక్టే, అజ్ఞానం ఉంది కరెక్టే, వీళ్ళు సామాన్యులు కాదు కదా, బ్రహ్మమానస పుత్రులు, అందులో సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు అంటే మహర్షులు, వాళ్ళు వాళ్ళు సాత్వికమైనటువంటి పరమ సత్వగుణం నుంచి పుట్టారు కదా వాళ్ళు. మరి వాళ్ళకి అజ్ఞానం ఏమిటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, పుట్టారు అని అంటేనే అజ్ఞానం ఉందని అర్థం. అజ్ఞానం లేదు వాడు జ్ఞాని అని అంటే వాడికి మోక్షమే, వాడికి జన్మ మరణాలు లేవు వాడికి. వాడు పుట్టాడు సాత్వగుణంతో పుట్టాడు, లేకపోతే రజోగుణంతో పుట్టాడు, తమోగుణంతో అనవసరం. సత్వగుణంతో పుట్టినా, రజోగుణంతో పుట్టినా, తమోగుణంతో పుట్టినా పుట్టుక అంటూ జరిగిందని అంటే అక్కడ జీవత్వం ఉంది, జీవత్వం ఉందని అంటే అజ్ఞాన దోషం ఉంది. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా సరే, వాళ్ళు ఋషులైనా సరే, వాళ్ళు ఏమిటి ఎందుకు ఆ స్థానం వచ్చిందని అంటే, వాళ్ళు ఎందుకు ఋషులుగా కీర్తింపబడ్డారు అని అంటే, వాళ్ళు చూసి సంసారాన్ని ఇది సత్యం కాదని గ్రహించి సత్వగుణంతో పుట్టారు కనుక మాకు సత్యం కావాలి, పరమాత్మ స్వరూపాన్ని పొందాలి అని అన్వేషణలో వాళ్ళు ప్రారంభమై వాళ్ళు అన్వేషిస్తూ వెళ్ళారు కనుక వాళ్ళు ఋషులు. సత్యాన్ని గ్రహించాలనేటువంటి తీవ్రమైన చింతన చేశారు వాళ్ళు, అందుకు దక్షిణామూర్తి లభించారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ యవ్వనము అని అంటే యవ్వనంగా ఉన్నాడు దక్షిణామూర్తి అని అనుకోకండి, అది ఒక ఒక మనకు అర్థం చేయించడం కోసం. జ్ఞానస్వరూపం అది, చైతన్య స్ఫూర్తితో ఉన్నాడు అని అర్థం యవ్వనం అని అంటే. కాబట్టి ఇక్కడ బాగా గ్రహించండి, వరిశిష్టాంతే వసదృషిగణై ఆవృతం బ్రహ్మనిష్టై. ఇక్కడ దక్షిణామూర్తికి చుట్టూత నలుగురు కూర్చున్నారు కదా, సనక సనందన సనత్కుమార సనత్సుజాత అనేటువంటి ఋషులు. వరిశిష్టాంతే ఋషిగణై ఆవృతం బ్రహ్మనిష్టై. ఈ ఋషులు దక్షిణామూర్తిని చుట్టుముట్టి ఉన్నారు, ఆవృతం ఆవరించి ఉన్నారు. ఎవరు వీళ్ళు? ఒక్కటే చెప్పారు ఆయన, ఒక్కటే సినోనిం వాడారు ఆయన దానికి, బ్రహ్మనిష్టై. చూడండి, గురువుకు తగ్గ శిష్యులు అనమాట వాళ్ళు. ఆ గురువు పరబ్రహ్మతత్వాన్ని ప్రకటిస్తున్నాడు, వీళ్ళు దేనికోసం అక్కడికి వెళ్ళారు? ఆ బ్రహ్మలో, ఆ బ్రహ్మతత్వంలో నిష్టను పొందడం కోసం వెళ్ళారు. వీళ్ళు శిష్యులు వెళ్ళిన కార్యము అదే, గురువు బోధించే కార్యము అదే, ఇద్దరు కరెక్ట్గా కలిశారనమాట గురు శిష్యులు. ఈ లోకంలో గురువు అని అంటే అన్నిటికీ గురువులే, ఎవరికైనా అగ్గిపెట్టి కావాలంటే గురువు అగ్గిపెట్టి అంటాం, గురువు టైం ఎంత అయిందని అంటాం, వాళ్ళంతా గురువు కాదండి. గురువు అని అంటే శాస్త్రం అంటుంది, గుకారస్థు అంధకారో వై రుకారస్థన్ని వర్తక అంధకార నిరోధిత్వాత్స గురురిత్య విధీయతే, అంటే అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని బోధించేవాడిని అంటే అర్థం. కానీ సింపుల్గా శంకర్లు అంటారు, తత్వజ్ఞానోపదేష్ట గురువు, తత్వజ్ఞానాన్ని ఉపదేశించేవాడే గురువు. ఓ రామాయణం చెప్పారు, లేకపోతే ఓ భారతం చెప్పారు, ఓ భాగవతం చెప్పారు, వీళ్ళందరూ కూడా కథాకారులు అనమాట. వీళ్ళెవరు? హరికథ, హరికథాకారం చేస్తున్నారు వాళ్ళు. హరికథకులే కానీ గురువులు కాలేరు. గురువు అంటే ఎవరు? తత్వజ్ఞానోపదేష్ట గురువు శంకరులు అన్నారు. కాబట్టి ఇక్కడ దక్షిణామూర్తి ఎవరు?
ప్రకటిత పరబ్రహ్మతత్వం. కాబట్టి ఆయన గురువు అయ్యారు సత్యయుగంలో దక్షిణామూర్తిని. ఆ యుగంలో మాట్లాడవలసిన అవసరం లేదు, ఎందుకని ఆ శిష్యుల యొక్క బుద్ధి కూడా బాగా పరిణితి చెంది వేరే చింతన లేకుండా ఉన్నటువంటి స్థితి, ఋషుల యొక్క స్థితిని పొందారు వాళ్ళు బ్రహ్మ మానస పుత్రులు. మౌనంతోటే వాళ్ళకు అర్థమైపోయింది అది సత్యయుగం, యుగ ధర్మం. త్రేతాయుగం వచ్చింది, దత్తాత్రేయ స్వామి వారు వచ్చారు. ఆయన మౌనంతో కాదు, ఆయన చేతలతో చూపించారు. ఆయన 24 మంది గురువులు నాకు అన్నారు దత్తాత్రేయ. అంటే ఈ లోకంలో 24 మంది గురువులు అని అంటే అర్థం ఏంటంటే 24 అని 25 ఆయన లేడండి లేకపోతే 23 వద్దండి అని అనకండి. 24 అనేటువంటిది అర్థం ఏంటనంటే అక్కడ ఒక సంఖ్యా ప్రమాణం తీసుకున్నారు తప్ప, అంటే ఈ లోకంలో ప్రతిదీ మనకు గురుస్వరూపమే, గురుతుల్యమే, ప్రతిదీ మనకు బోధపరుస్తూనే ఉంటుంది. ఓ దుర్మార్గుడు కూడా ఒక రకంగా నెగిటివ్ గురు. ఏంటంటే వీళ్ళలాగా ఉండకూడదు మనం. దుర్యోధనుడు మనకు గురువే, ధర్మరాజు గురువే. ధర్మరాజు కూడా అన్నిట్లో గురువే, కానీ ఒక్క దాంట్లో మనం నేర్చుకో చేయకూడని పని చేశాడు. ఏంటిది? జూదమాడాడు. అది మనం జోలికి వెళ్ళకండి సుమా. అలాగనే మనకి ఈ లోకంలో గ్రహించగలిగితే ప్రతిదీ కూడా గురుస్వరూపమే, గురుతుల్యమే. కాబట్టి ఇక్కడ త్రేతాయుగంలో దత్తాత్రేయ స్వామి వారు ఆచరించి చూపించారనమాట. అంటే మౌనంతో చెబితే వీళ్ళకి అర్థం కాలేదంటే అప్పటికే బుద్ధి కొంత బండతనం మొదలైంది త్రేతాయుగంలోనే. ఇక ద్వాపర యుగానికి వచ్చేటప్పటికి శ్రీకృష్ణుడి రూపంలో అవతరించి పరమాత్మ బోధించాడు గీతని. అంటే నోటితో చెప్పవలసి వచ్చింది. అంటే అప్పటికే బుద్ధి ఒక 75% బండతనం పొందింది. బాగా చూడండి, సత్యయుగంలో మౌనంతోనే బోధించారు, త్రేతాయుగంలో ఆచరణతో చూపించారు, ద్వాపరంలోకి వచ్చేటప్పటికీ వ్యాఖ్యానంతో, గీతా వ్యాఖ్యానంతో గీతను బోధించి చెప్పారు ఆయన. బాగా చూడండి, కలియుగం వచ్చేటప్పటికి శంకరులు ఆవిర్భవించారు. ఇక బండ బుద్ధి ఎంత స్థాయికి వెళ్ళిందంటే 100% అనమాట. అందుకని శంకరులు ఖండించి చెప్పవలసి వచ్చింది. పాషండ నాస్తిక మతాలు, వేదబాహ్య మతాలు తలలు హాహాకారాలు చేస్తూ వేదాన్ని నాశనం చేయాలనుకునేటువంటి స్థితిలో ఆయన ఖండిస్తూ తత్వాన్ని ప్రతిపాదన చేయవలసి వచ్చింది. ఇప్పుడు మనందరికీ కూడా అదే పరిస్థితి. అందుకని ఎంత విన్నా విన్నంతసేపు చాలా బాగుంటుంది, కూర్చున్నంతసేపు బాగుంటుంది, కానీ మళ్ళీ ఇదంతా ఏమైపోతుంది? దోశల పెనం బాగా వెలిగించి నీళ్లు పోస్తే పోసినంతసేపు ష్ అంటుంది, మనం కూడా విన్నంతసేపు సపా అంతే, మళ్ళీ అది ఉసే. కారణం యుగధర్మం. అందుకని కలియుగంలో మోక్షాన్ని పొందడానికి తత్వోపదేశాన్ని బోధించే గురువు దొరకడం దుర్లభం. ఆ తత్వోపదేశాన్నే పొందాలి, నాకు ఇంకేం వద్దు అనుకునేటువంటి శిష్యుడు దొరకడం దుర్లభం. ఒకవేళ వీళ్ళిద్దరూ కలిసిన వీళ్ళిద్దరిలో ఏ రకమైన యుగధర్మం యొక్క ప్రభావం పొందకుండా గురువు గురుత్వాన్ని నిలుపుకుంటూ శిష్యుడు శిష్యత్వాన్ని నిలుపుకుంటూ ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తూ తత్వాన్ని శిష్యుడికి అందించి ఆ తత్వాన్ని శిష్యుడు అందుకొని మోక్షాన్ని పొందడం అనేది ఎక్కడో అరుదుగా జరుగుతూ ఉంటుంది. చాలామంది వేలాది మంది లక్షలాది మందిలో ఆధ్యాత్మిక సాధనకు కారణమైనటువంటి తత్వజ్ఞానం కోసరం వచ్చేవాళ్ళు చాలా తక్కువ. యోగాసనాలు వేయడం, ప్రాణాయామం చేయడం, ధ్యానం చేయడం, హఠయోగం చేయడం, అది చేయడం, పూజలు చేయడం, యజ్ఞాలు చేయడం, ఈ క్రియల వరకే పరిమితమైపోతుంటారు. వాటిని ఆధ్యాత్మిక సాధన అనుకుంటుంటారు. కానీ క్రియలను దాటి జ్ఞాన మార్గానికి ప్రవేశించాలనేటువంటి సంస్కారం ఎవరిలో కలుగుతుందో అలాంటి వ్యక్తులు ఎంతమంది ఉంటారండి ఇక్కడ? ఒక ఆయన అడిగారు, స్వామీజీ మీరు ఆత్మజ్ఞానం చెప్తున్నారు కానీ రామాయణం చెప్పకపోయారు, భాగవతంలో ఎన్ని కథలు ఉంటాయో ఇదిలో ఒక కథ కూడా లేదేంటండి? అంటే వీడి బుద్ధి కనసేపటికి అమ్మమ్మ దగ్గర తాతయ్య దగ్గర చిన్నప్పటి నుంచి కథలు వింటూ లేకపోతే బయట కథాకారుల యొక్క కథలు వింటూ అతిశయోక్తులు ఆశ్చర్యాలు వింటూ ఆ చెప్పేవాడు కూడా ఇంత ఘోరంత దాన్ని కొండం చేసి ఇంత బొట్టు పెట్టుకుని ఇంత పసుపు రాసుకుని ఇంత మెట్లు వేసుకుని నువ్వు ఒక్కసారి దీపం పెట్టేస్తే నీకు మోక్షం అంటే వీళ్ళకి ఇదే కావాలి. మోక్షం అంటే బొట్టెట్టుకుని పసుపు రాసుకుని మెట్లేసి దీపం పెడితే మోక్షం వస్తే ఈ దక్షిణామూర్తి ఎందుకు ఇవెందుకు? కాబట్టి చెప్పే విధానంలో కూడా సులభమైన మార్గం కావాలి. మనందరికీ ఇప్పుడు అడ్డదారులు, షార్ట్కట్లు కావాలి. గుర్తుపెట్టుకోండి, మోక్షానికి దేర్ ఇస్ నో షార్ట్ కట్, ఓన్లీ వన్ వే. అదేమిటది? నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. మరి జ్ఞానం అంటే ఎక్కడి నుంచి వస్తుందండి? శాస్త్ర జన్యం జ్ఞానం.
ఏమండి నాకు నెయ్యి కావాలండి, ఎక్కడి నుంచి వస్తుందండి? వెన్న కాస్తే నెయ్యి వస్తుందండి. వెన్న ఎక్కడి నుంచి పుడుతుందండి? ఆ ఎక్కడి నుంచైనా పుడుతుందండి. ఒక బిందె నీళ్లు తెచ్చిపెట్టండి, కవం వేసి చిలిగినా వస్తుందండి. మరి వెన్న ఎక్కడి నుంచి వస్తుంది? దానికి కారణం ఏంటి? పాలు కాచాలి, తోడు పెట్టాలి, దాన్ని చిలకాలి పెరుగైన తర్వాత, అప్పుడు వెన్న వస్తుంది. ఆ వెన్న నెయ్యిగా పరిణామం పొందుతుంది, దాన్ని తిను అంతే. కాబట్టి నెయ్యి కావాలంటే మార్గం ఇదే, ఇంకా రెండో మార్గం లేదు. అలాగనే మోక్షానికి మార్గం జ్ఞానం. జ్ఞానానికి హేతువేంటి? శాస్త్రజన్యం జ్ఞానం. అందుకనే ఆత్మా వారే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిదిధ్యాసితవ్య. కాబట్టి ఇక్కడ మనకు దక్షిణామూర్తి ఎదురుగుండా కూర్చున్నటువంటి ఆ ఋషులు ఎవరు అని అంటే బ్రహ్మనిష్టైహి ఆవృతం. వాళ్ళకింత కష్టం అక్కర్లేదు. ఎందుకని? వాళ్ళకి కావలసింది అది ఒక్కటే కనుక ఇంత అక్కర్లేదు. జస్ట్ ఎలా ఉన్నారు అని అంటే దీపపు కుందెలో ప్రమిది, ప్రమిదిలో నూనె పోసింది, ఒత్తి వేశారు. ఆ ఒత్తి కూడా నూనెలో బాగా తడిచిపోయింది. దాన్ని బాగా పేనారు, అలా కూసుగా ఉంది, దాన్ని అలా పెట్టారు. దాన్ని కర్పూరం వేరే తగిలించారనుకోండి, ఇంకెంతసేపు పడుతుంది అంటుకునేదానికి? అగ్గిపుల్లలో వెలిగించడమే అంటుకుపోతుంది, అంతే. దగ్గర పెడితే చాలు అంటుకుపోతుంది. అంటే ఆ ప్రిపేర్డ్నెస్ అనమాట. బ్రహ్మనిష్ట అంటే ప్రిపేర్డ్నెస్ అని అర్థం. ప్రిపేర్డ్నెస్ ఫర్ జ్ఞానం, నాలెడ్జ్, ఆ అంతరంగ సంసిద్ధత, దాన్నే బ్రహ్మనిష్టత్వం అంటారు. అంటే నాకు పరమాత్మతత్వమే నాకు కావాలి, నాకు రెండవది అక్కర్లేదు. ఎందుకని? రెండవది అసత్యము, సత్యమైంది కేవలం పరమాత్మ స్వరూపమే అని నిశ్చయమైనటువంటి దృఢ నిర్ణయం కలిగినటువంటి వాడు బ్రహ్మనిష్ఠుడు. గుర్తుపెట్టుకోండి, వాడికి నిష్ట ఉంది అని అర్థం. అర్థమైందే? తపోనిష్ఠుడు అంటే అర్థమేంటి? తపస్సు ఎందు నిష్ట కలిగిన వాడు. జపనిష్ఠుడు అంటే అర్థమేంటి? జపం ఎందు నిష్ట కలిగిన వాడు. అర్థమైందే? కాబట్టి నిష్ట అంటే వాడి యొక్క కమిట్మెంట్ అనమాట. నిష్ట ఈజ్ కాల్డ్ కమిట్మెంట్. కమిట్మెంట్ అంటే వాడి యొక్క దృఢమైనటువంటి నిర్ణయం. దేని పట్ల ఉంది? దాని పట్ల. మనందరికీ కనుక అదే దృఢమైన నిర్ణయం అయితే దక్షిణామూర్తి 10 శ్లోకాలు అక్కర్లేదు, మొట్టమొదటి శ్లోకమే చాలు. కాబట్టి అటువంటి నిష్ఠతో కూర్చున్నారట వాళ్ళు ఋషులు. ఆవృతం బ్రహ్మనిష్టై. అయితే ఏం చేస్తున్నారు ఇక్కడ? ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రం ఆనందరూపం. ఆచార్యానాం ఇంద్రః అంటే ఆచార్యులలోకి ఇంద్రుడు అంటే శ్రేష్ఠుడు అని అర్థం. ఎందుకు శ్రేష్ఠుడు? కరకలిత చిన్ముద్రం ఆనందరూపం స్వాత్మారామం ముదిత వదనం. ఇవన్నీ గుణాలన్నమాట. ఎందుకు గొప్ప గురువు అని చెప్పారు అని అంటే ఇదిగో ఇవన్నీ గుణాలు, లక్షణాలు ఉన్నాయి. ఏంటి? కరకలిత చిన్ముద్రం. కరము అని అంటే చెయ్యి. అంటే ఇక్కడ ఏమైందని అంటే చిన్ముద్రతో చూపిస్తున్నాడు ఆయన. చిన్ముద్ర గురించి చెప్తానే. చిన్ముద్ర దక్షిణామూర్తి యొక్క చిన్ముద్ర గురించి ఇక్కడ చెప్పారు. చిన్ముద్ర అంటే చితేవ ముద్ర. చిత్ అంటే చైతన్యతత్వాన్ని బోధపరిచేటువంటిది, అంటే పరమాత్మ తత్వాన్ని మనకు అద్భుతంగా తెలియపరుస్తుంది ముద్ర. మనం జపం చేసేటప్పుడు కానీ లేదా కొన్ని కొన్ని పూజలు చేసేటప్పుడు తంత్రోక్తంగా కొన్ని ముద్రలు వేస్తారు. ఈ మత్స్య ముద్ర, కూర్మ ముద్ర, తర్వాత ధేను ముద్ర, ఇలా ముద్రలు ఉన్నాయి, చాలా ముద్రలు ఉన్నాయి. అందులో అవకుంఠిత ముద్ర, ఇలాగ రకరకాల ముద్రలు ఉన్నాయి. ఆ ముద్రలు, ముద్రాశాస్త్రం ఏదైతే ఉందో ఆ ముద్రికా శాస్త్రంలో ఇది చిన్ముద్ర అనేటువంటిది జ్ఞానముద్ర అంటారు. ఏంటిది? జ్ఞానముద్ర. అందుకే దదగ మురగ కక్షం చంద్రచూడం త్రినేత్రం అంటే దక్షిణామూర్తి యొక్క ధ్యాన శ్లోకం చెప్తూ జ్ఞానముద్రాం కరాగ్రే అంటారు. జ్ఞానముద్రని ధరించి ఉన్నవాడు, ఇది జ్ఞానముద్ర. ఏంటిది? జ్ఞానముద్ర. జ్ఞానానికి సంకేతం ఇది. ఏమిటి అసలు చిన్ముద్ర అంటే అర్థం ఏంటనంటే, ఇక్కడ మన శాస్త్రం అంటుంది చిన్ముద్ర అంటే ఎలా వేయాలి అని అంటే అంగుష్ఠం తత్పదం ప్రోక్తం తర్జనీ త్వంపదే స్థిత. అంగుష్ఠం తత్పదం ప్రోక్తం. మన చేతికి 5 వేళ్ళు ఉన్నాయి, దీన్ని అంగుష్ఠము అని అంటారు, దీన్ని తర్జనీ అని అంటారు, దీన్ని మధ్యమా అని అంటారు, దీన్ని అనామిక అంటారు, దీన్ని కనిష్ఠిక అంటారు. అర్థమైందా?
దీన్ని అంగుష్టము అని అంటారు. ఉపనిషత్తుల్లో ఈ ఈ ఈ అంగుష్టానికి గొప్ప పేరుందనమాట. అంగుష్టమాత్ర పురుష మధ్యే ఆత్మని తిష్టతి. అంటే ఉపాసనకి, ఉపాసన చేయడానికి మన శాస్త్రకారులు ఏమన్నారంటే పరమాత్ముని ఈ ఈ అంగుష్టమాత్రం పరిమాణంలో లోపల ఒక చైతన్య జ్యోతి అలా ఉంది అని ఊహించుకోమన్నారు ఉపాసనకి. అదొక ఊహ, అంటే ఒక ఉపాసనకి. జ్ఞానం కాదు సుమాది, ఉపాసనకి. అంటే నేను పరమాత్మ మీద ఉపాసన చేయాలండి, ఎందుకంటే నాకు ఇంకా జ్ఞానానికి అర్హత లేదు, ఆ పరమాత్మ గురించి నేను బాగా ఉపాసన చేస్తే నాలో అజ్ఞాన దోషానికి ఏదైతే ప్రతిబంధకాలు ఉన్నాయో నివృత్తి చేయడానికి, అజ్ఞాన దోష నివృత్తికి ఆ ప్రతిబంధకాలు ఉపాసన వల్ల తొలగుతాయి కనుక ఆ ఉపాసన చేయాలి అనుకున్న సాధకుడికి ఉపనిషత్తులు ఏముంటుందనంటే, నువ్వు పరమాత్మ గురించి ప్రత్యక్షంగా ఉపాసన చేయాలనుకుంటే ఇదిగో అంగుష్టమాత్ర పురుష, ఈ అంగుష్ట పరిమాణంతో ఇంత బొటని వేలంత సైజులో హృదయంలో లోపల ఒక చైతన్య జ్యోతి అలా ప్రకాశిస్తున్నట్టుగా ఊహించుకో. ఉపాసన అనేది కూడా ఊహ, అది జ్ఞానం కాదు ఉపాసన, గుర్తుపెట్టుకుని. ఉపాసన కూడా ఊహ మాత్రమే. అందుకని ఆ ఊహకు ఫలమే కానీ, కర్మఫలం ఉంటుందే కానీ మోక్షం అనేది ఉండదు ఉపాసనకి. మోక్షం అనేది దేనివల్ల వస్తుంది? కేవలం జ్ఞానం వల్లనే. జ్ఞానాదేవతు కైవల్యం, అది అల్టిమేట్ స్టేట్మెంట్, అది గుర్తుపెట్టుకోండి. ఏ సిద్ధాంతం మాట్లాడినా జ్ఞానం వల్లనే మోక్ష సిద్ధి. జ్ఞానం అనేది ఊహలకు తావు లేదు. జ్ఞానం విషయంలో ఊహలకి తావు లేదు. నిశ్చయమైనటువంటి, సునిశ్చితమైనటువంటి వాక్య వృత్తి జ్ఞానం. వృత్తి జనకం జ్ఞానం. నిశ్చయంగా యథార్థమైనటువంటి సత్యాన్ని తెలుసుకోవడమే జ్ఞానం. అంటే ఊహించుకోవడం కాదు, సత్యాన్ని ఊహించుకున్నా అది జ్ఞానం కాదు. అదేంటిది? ఉపాసన. అది కాదని మనం ఖండించడానికి సరిపో, మనం అది ఖండించకూడదు. అది కూడా ఒక మార్గం ఉంది. ఉపాసకులు అన్నమాట వాడు. జ్ఞానం కాదు. ఎందుకని? పరమాత్మకి ఇంకా అదేంటది, ఇంత ఇంత రూపంతో పరమాత్మని పెడతామా? ఎందుకని? అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాస్య జంతోర్ నిహితో గుహాయాం. అంతటా వ్యాపించున్నటువంటి ఆ పరమాత్మ తత్వానికి ఇంత మాత్రం ఒకటి గీసుకుని అదే పరమాత్మ అనుకోవడం ఏమిటిది? అది కూడా అక్కడ అవివేకమే, అజ్ఞానమే. కాకపోతే అది ఉపాసనకి పనిచేస్తుంది, జ్ఞాన మార్గం కాదు. అదేంటది? ఉపాసన విధి అంతే. అలాగని ఇక్కడ కూడా అంగుష్టం తత్పదం ప్రోక్తం. ఈ ఐదు వేళ్ళు ఈ చేతికి ఏదైతే ఉన్నాయో, ఈ చేతికి ఉన్నటువంటి ఐదు వేళ్లలో ఇది అంగుష్టము అని అంటారు. అంగుష్టం అంటే బొటన వేలుని అంగుష్టము అని సంస్కృతంలో అంటారు. ఇది అంగుష్టం ఏమిటయ్యా? తత్పదం ప్రోక్తం. తత్ అంటే పరమాత్మ. బాగా చూడండి, ఎందుకు దీన్ని పరమాత్మతో పోల్చారు? బాగా మీరు ఆలోచిస్తే గొప్ప తాత్వికత, ప్రాక్టికాలిటీ కనిపిస్తుంది. ఈ బొటన వేలు ఏ పని చెయ్యదు ఈ లోకంలో. ఈ లోకంలో బొటన వేలు ఏ పని చెయ్యదు. మీరు చూడండి, కావాల్సింటే నాలుగు వేళ్ళే పని చేస్తుంటాయి, కానీ బొటన వేలు లేకపోతే ఏ పని జరగదు. అసంగంగా ఉంటుంది. చూడండి, ఈ నాలుగు ఒకలా ఉంటుంది, పక్క పక్కన ఉంటాయి. ఇది మటుకు అసలు సంబంధం లేకుండా ఎక్కడో ఉంటుంది, ఇక్కడ ఇక్కడ ఎక్కడో ఉంటుంది. ఇది ఏ పని చెయ్యదు, కానీ ఇది లేకపోతే ఏ పని జరగదు. అలాగనే పరమాత్మ ఏ కార్యము అతను చెయ్యట్లేదు, కానీ పరమాత్మ యొక్క ఉనికి చైతన్యం లేకపోతే ఈ లోకంలో ఏ కార్యము జరగదు. అంగుష్టం తత్పదం ప్రోక్తం. అంతేకాదు, దీన్ని పరమాత్మతో ఎందుకు పోల్చారనంటే, ఈ లోకంలో ఏదైనా మనం ఒక నిజం చెప్తున్నాం అనుకోండి, ఎవరికైనా వాడికి అది నిజంగా అనిపించట్లేదు అనుకోండి, రే భగవంతుడి మీద ఒట్టురా. కోర్టులో కూడా భగవద్గీత సాక్షిగా, లేకపోతే ముస్లిం అనుకోండి ఖురాన్ సాక్షిగా. ముస్లిం భగవద్గీత మీద ఒట్టేసి శుభ్రంగా అబద్ధాలు చెప్పుకోవచ్చు, ఎందుకంటే వాడికి భగవద్గీత మీద నమ్మకం ఉండదు. కాబట్టి అక్కడ ముస్లిం నిలబడ్డాడు అనుకోండి బోన్లో, వాడితో ఏం చేయించాలి? ఖురాన్ సాక్షిగా చేయించాలి. ఎందుకని? వాడు నమ్మకం దేన్నైతే దైవంగా నమ్ముతున్నాడు దాని మీద ఒట్టేయించాలి. నువ్వు క్రైస్తవు ఉన్నాడు బోన్లో ఎక్కడనుకున్నాడు, భగవద్గీత మీద ఖురాన్ మీద ఇష్టం వచ్చినట్టు ఒట్లేసుకుని అబద్ధాలు చెప్పుకోవచ్చు, ఎందుకని? వాడికి నమ్మకం లేదు ఆ గ్రంథాల మీద. కాబట్టి ఎవడు దేన్ని నమ్ముతున్నాడో అదే దైవము అని కోర్టు కూడా అంగీకరించింది. ఎంత మాత్రమున ఎవరు తలచినా అంత మాత్రమే నీవు, అంతరంగమున వెదకి చూడ అంతంతే. కాబట్టి ఇక్కడ బాగా చూడండి,
ఎవరు నిలబెట్టినా గ్రంథం మీద ఎందుకు వేస్తారంటే గ్రంథం పరమాత్మ గురించి బోధిస్తుంది. ఆ పరమాత్మ స్వరూపం మీద పరమాత్మకి గ్రంథానికి తేడా లేదు కనుక వాళ్ళు పవిత్రంగా భావించి ఆయా గ్రంథాల మీద ఒట్టే ఇస్తారు. హిందూ నిలబడ్డాడంటే భగవద్గీత మీద ఒట్టే అంటాడు. అక్షిగా చెప్తున్నాను అంటాడు. అలాగనే ఈ లోకంలో భగవత్ సాక్షిని ఎలాగైతే ఒకరిని నమ్మించడం కోసం పెట్టుకుంటున్నామో ఈ లోకంలో నా ఉనికిని కూడా చాటు చెప్పుకోవాలంటే నాకంటూ ఏ ఉనికి లేదు. అప్పుడు ఏం చేస్తామంటే మనం దీన్ని ప్యాడ్లో పెట్టి ఇలా పెట్టి ముద్ర వేస్తాం. నా వేలు ముద్ర పడిందని అంటే అది ఎవరిది? నాది. సంతకాన్ని ఫోర్జరీ చేయొచ్చు కానీ వేలు ముద్రని ఫోర్జరీ చేయొచ్చా? సంతకం మనం తయారు చేసుకుంది కానీ వేలు ముద్ర పరమాత్మ తయారు చేసింది. కాబట్టి ఈ లోకంలో ఎన్ని కోట్ల మంది, ఇప్పుడు సపోజ్ ఇండియాలోనే 120 కోట్ల మంది ఉన్నారు ఇప్పుడు అనుకోండి, 120 కోట్ల మంది వేలు ముద్రలు తీసుకుంటే 120 కోట్ల రకాలు ఉంటాయి. అంతేగాని ఒకే తల్లి గర్భంలో పుట్టిన ముగ్గురు పిల్లలు ఒకళ్ళే అని చెప్పి ముగ్గురికి ఒకే వేలు ముద్రలు ఉండవు సుమా. చాలా చాలా దాన్ని స్క్రీన్ చేస్తూ పోతే తేడాలు కనిపించిపోతుంది. గమనించండి, తల్లి గర్భంలో ఊరిన కొడుక్కి లేకపోతే తల్లి గర్భంలో ఊరిన కూతురికే వేలు ముద్రలో తేడాలు వచ్చేస్తాయి. అంటే ఎంత విలక్షణత ఉందో చూడు. అంటే నా ఉనికిని చాటి చెప్పుకోవడం కోసం దీన్ని ఉపయోగించుకుంటున్నాను అంటే ఇక్కడ ఒకటి ఇండైరెక్ట్గా మీనింగ్ ఏంటంటే, ఒరే పిచ్చివాడా నీకంటూ ఉనికి లేదురా, పరమాత్మ ఉనికే నీ ఉనికి అని చెప్పాడు. ఎందుకని? అంగుష్టం తత్పదం ప్రోక్తం. అంగుష్టం ఈ బొటనవేలు అనేటువంటిది పరమాత్మ అని చెప్పింది. అర్థమైందా? ఏదైనా ఒకటి గెలిచామనుకోండి, ఒకటి సాధించామనుకోండి, ఎలా చెప్తాం చెప్పండి? అంటే ఒరే నువ్వు గెలిచింది నువ్వు సాధించింది నువ్వు కాదురా, పరమాత్మది. తర్జని అంటే ఇది, అంటే జీవుడికి సంకేతం ఇది. బాగా చూడండి, ఎందుకు దీని జీవుడు అన్నారు దీని దేవుడు అన్నారు అని అంటే, దైవము అసంగ స్వరూపము, జీవుడు సంగరూపుడు. ఎప్పుడూ సాంగత్యం, స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో ముడిపడి ఉంటాడు, జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలతో ముడిపడి ఉంటాడు. బాగా చూడండి, అంతేకాదు వాడికి ఏంటంటే సత్వ రజస్తమో గుణాలతో ముడిపడి ఉంటాడు. అన్ని త్రిగుణాలు ద్వంద్వాలన్నిటితో మిళితమై ఉంటాడు జీవుడు, ఏది లేకుండా ఉంటాడు దేవుడు. కాబట్టి ఇప్పుడు ఈ జీవుణ్ణి ఏం చెయ్యాలి అని అంటే, తయోరైక్యం తయో సంధి. ఈ జీవుణ్ణి తీసుకొచ్చి ఏం చేయాలంటే, ఏం చెయ్యక్కర్లేదు రా అబ్బాయి, దీని నుంచి విడిపడడం అని అంటే దైవంతో కలవడం మొదలెడితే ఇది విడిపోతుంది. దీని సత్వగుణాన్ని వదులుకోవాలి, తమో గుణాన్ని వదులుకోవాలి, రజోగుణాన్ని వదులుకోవాలి, జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ స్థూల దేహం సూక్ష్మ శరీరం కారణం ఇవన్నింటినీ వదులుకోవాలి. వదులుకోవడం పక్కన పెట్టేసి దేన్ని పట్టుకోవాలో పట్టుకోవడం మొదలెడితే ఇవన్నీ వదలబడతాయి. మీరు గమనించండి, ఒక చెట్టు ఎక్కుతున్నారు అనుకోండి, ఎవడన్నా కొమ్మని వదలాలని ప్రయత్నం చేస్తున్నాడా, పై కొమ్మని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడా? ప్రయత్నం దేంట్లో ఉంది వాటిది? పట్టుకునే దాంట్లో ప్రయత్నం ఉంది కానీ వదిలించుకునే దాంట్లో ప్రయత్నం లేదు. పట్టుకోవలసిన దాన్ని పట్టుకోవడం ప్రయత్నం చేస్తుంటే వదులుకోవలసిన వాటిని వాటంతట అవే వదిలిపోతుంటాయి. అలాగని ఇక్కడ వీటిని ప్రకృతిని వదులుకోవాలనే ప్రయత్నం ఎప్పుడూ చేయొద్దు, ఎందుకని అది ప్రకృతి, వదలక్కర్లేదు, అవే వాటంతట అవే పడిపోతాయి, రాలిపోతాయి. గమనించండి, మనం ఏం చేయాలి ఇక్కడ? పట్టుకోవలసిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి. మన సాధకుల్లో చాలా మంది ఏంటంటే, నువ్వు దాన్ని వదిలేయి, దీన్ని వదిలేయి, దీన్ని వదిలేయి, దాన్ని వదిలేయి, దాన్ని తీసేయి, దీన్ని తీసేయని వీళ్ళు మొదలెడుతుంటారు. అసలు తీలేము మనం దేన్ని, పట్టుకోవలసిన దాన్ని చెప్పడం మొదలెట్టామనుకోండి అప్పుడు తీయవలసింది మెల్లమెల్లగా మనకు వదిలిపోతూ ఉంటుంది. ఇప్పుడు నదిలో బాగా చూడండి, పడవలో ఎక్కాం మనం, పడవలో తెడ్డు వేస్తున్నప్పుడు ఏంటవుతుందనంటే పడవ ముందుకి కదలాలి అని అంటే నీళ్ళనిలాగా తోస్తూ పోవాలి. గమనించండి, మనం చేసే ప్రక్రియ ఏంటంటే పడవను నడపాలి, ముందుకు కదపాలంటే దాన్ని తోస్తూ పోవాలి. అలాగని ఇక్కడ కూడా మన సాధనలో మనం దేన్ని మనం పట్టుకోవాలో దాన్ని పట్టుకోవడం మొదలు పెడితే ఇవన్నీ వాటంతట వదిలిపోతుంది. ఇక్కడ బాగా చూడండి గొప్ప అర్థం ఏంటంటే, ఈ జీవుడికి సంకేతమైనటువంటి తర్జని, బ్రహ్మకు సంకేతమైనటువంటి అంగుష్టము, ఇవి రెండు కలవడం మొదలెడితే కలిస్తే ప్రకృతి తనంత తాను విలక్షణంగా ఉంటుంది. తయోరైక్యం తయో సంధి చిన్ముద్రా సా ప్రకీర్తిత. దీన్ని చిన్ముద్ర అంటారు. సరేనండి, ఇది బాగుంది, జీవుడు బ్రహ్మ కలిశారు కదా, ఇందులో ఇంకొక గొప్ప సూక్ష్మం దాగుంది. బాగా చూడండి, ఏమిటి ఆ సూక్ష్మం అంటే, ఇలా కలిపినప్పుడు ఇక్కడ గుండ్రనితనం వచ్చింది. అంటే
ఒక సున్నా మనం రాసామనుకోండి, సున్నా గీసామనుకోండి కాగితంలో, ఈ సున్నా గీసిన తర్వాత దీనికి ఆద్యంతాలు ఎక్కడ ఉంటాయి చెప్పండి. ఒక గీత గీస్తే ఇగో ఇక్కడ బిగిన్ అయింది, ఇక్కడ ఎండ్ అయిందని చెప్పుకోవచ్చు. ఒక సున్నా రౌండ్ గీశారనుకోండి, ఎక్కడ బిగినింగ్, దీనికి ఎక్కడ ఎండింగ్ చెప్పండి. అంటే ఒక సున్నా అనేటువంటిది పూర్ణం. అంటే జీవుడు ఎప్పుడైతే పరమాత్మతో కలిశాడో వాడు పరిపూర్ణ స్వరూపమై ఉన్నాడు. బాగా చూడండి, ఇక్కడ మనకు అర్థం ఏంటంటే ఈ గుండ్రండితనం అనేటువంటిది పరిపూర్ణ స్వరూపమై ఉన్నాడు. బాగా చూడండి, అందుకని అమ్మవారు కూడా బొట్టు పెట్టుకున్నప్పుడు గుండ్రంగా బొట్టు ఎందుకు పెట్టుకుంటారంటే, అమ్మవారు గుండ్రండితనం అనేటువంటిది ఆద్యంతరహితమైనటువంటి స్థితిని సూచిస్తుంది. స్త్రీలందరూ బొట్టు పెట్టుకున్నప్పుడు ఎందుకు గుండ్రని బొట్టు పెట్టుకుంటారంటే ఆ శక్తి అన్నమాట, ఆద్యంతరహితమైనటువంటి అమ్మవారి యొక్క తత్వాన్ని ఆ గుండ్రనితనం సూచిస్తుంది ఆవిడ యొక్క బొట్టు ద్వారా. కాబట్టి ఇక్కడ కూడా చిన్ముద్ర అని అంటే సత్వరజస్తమో గుణాలకి విలక్షణుడై, స్థూల సూక్ష్మ కారణ శరీరాలకి విలక్షణుడై, జాగ్రత్త స్వప్న సుషుప్తి అనేటువంటి అవస్థలకు విలక్షణుడై, అన్ని రకాల అవిద్య కామ కర్మ అనేటువంటి అస్మితాలకి విలక్షణుడై, అన్ని రకాలుగా అన్నిటి నుంచి విడిపడి వాడు శుద్ధమైనటువంటి పరమాత్మతో కలిసిన్నాడు అని అర్థం. అంతేకాదు, ఈ లోకంలో ఏదైనా చాలా బాగుందనుకోండి, దాన్ని చెప్పాలంటే ఏం చెప్తాం? బాగా చూడండి, అంటే చాలా ఎక్సలెంట్, అంటే నీకు ఆనందాన్ని ఇచ్చేటువంటి విషయాన్ని వ్యక్తపరచడానికి ఈ చెయ్యిలా పెడతాం. అంటే ఎప్పుడైతే జీవుడు భగవంతుడితో కలిశాడో వాడికి ఏం మిగిలింది? ఇంకా ఆనంద. అందుకనే ఇక్కడ దక్షిణామూర్తి కూడా స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తి మీడే, ఈ చిన్ముద్రను చెప్తున్నాడు అనేది దాని అర్థం అదే. ఎడమ చేత్తో వేదాలని ధరించున్నాడు కదా, సకల వేదాల యొక్క సారాంశం ఇదే అని చెప్పి చెప్పడం. అంటే తత్ త్వం అసి అఖండార్థ బోధక వాక్యం, మహావాక్యం. ఈ చిన్ముద్రతో ఏం సూచిస్తున్నాడు ఆయన? సకల వేదాల యొక్క సారాంశం ఏంటి? ముందు వేదం ఏముంటుందంటే, ఒరే ఈ ప్రకృతి నీకు కనిపిస్తుంది కదా, కనిపించే ఈ ప్రకృతికి కారణం ఎవరు? ఒకడున్నాడు. ఎవడు వాడు? అస్థి బ్రహ్మ జగత్ కారణం, ఈ లోకానికి సృష్టికి పరమాత్మ ఒకడున్నాడు కారకుడు. సరే నువ్వెవరివి? నీ జీవుణ్ణి. ఓహో నువ్వు జీవుడివా? నీకు దేవుడికి తేడా ఏమిటి? దేవుడు కారణం, నేను కార్యం. ఓహో అలాగనా అని ఇక్కడ జీవుణ్ణి దేవుణ్ణి విచారణ చేసి చేసి వేదాలు చిట్ట చివరికి వెళ్ళేటప్పటికీ యో వేదాదో స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠిత తస్య ప్రకృతి లీనస్య యహ పరః స మహేశ్వరః. ఎవడైతే నేను జీవుణ్ణి అనుకుంటూ వాడి లోకంలో తిరుగుతూ ఉన్నాడో, ఎవడైతే నేను ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాల్లో ఇముడి ఉన్నాను, పంచకోశాల్లో ఉన్నాను, ప్రాణమయ అన్నమయ కోశాలతో ఉన్నాననుకుని భావిస్తూ వాడు ఇముడి ఉన్నాడో, వాడిని విలక్షణుణ్ణి చేసి వాడిని వేరు చేసి శుద్ధ చైతన్యంగా వాడికి ఎరుకపరిచి ఆ చైతన్యమే సమస్తము నిండి నిబుడీకృతమై ఉంది అని బోధపరచడమే శాస్త్రాల యొక్క సారాంశం. అంతేగాని వేదాలు మొదట్లో దేవుడు వేరు నువ్వేరని చెప్పి చిట్ట చివరికి వచ్చేటప్పుడు కూడా నువ్వేరు దేవుడు వేరని చెప్తే ఇంకా వేదాలని మనం ఎందుకు అధ్యయనం చేయడం? తత్ త్వం అసి, ఆ స్వరూపమే నీవై ఉన్నావు, నీవే ఆ స్వరూపమై ఉన్నావు అని చెప్పడమే మహావాక్యము. కాబట్టి ఈ చిన్ముద్ర అనంటే తత్వమసి అనేటువంటి మహావాక్యాన్ని సూచిస్తుంది. ఆ తత్వమసి ఎక్కడుంది? వేదాల సారాంశం తత్వమసి. అందుకనే దక్షిణామూర్తిని ఇప్పుడు పూర్తిగా చూస్తే పంచభూతాత్మకమైనటువంటి వాడు, ఆకాశం, వాయు, అగ్ని, నీరు, విగ్రహం మొత్తం పృథివీ తత్వం, జీవకోటి అక్కడుంది, అలాగనే సూర్యచంద్రులు కాలపురుషులు. అష్టమూర్తి భృత్ దేవ పూజనం అని రమణ మహర్షి కూడా అంటారు. అష్టాభిర్యస్య కృష్ణం జగదపి తనుభి బిభ్రతో నాభిమాన, అంటే ఎనిమిది మూర్తాలతో పంచభూతాలు, కాలపురుషులకి సంకేతమైనటువంటి సూర్యచంద్రులు ఇద్దరు, జీవకోటికి సంకేతమైనటువంటి ఋషులు, అంటే మొత్తం ఎనిమిది తత్వాలతో ఈ ప్రకృతి ఉంది. అంటే జీవకోటి, కాలము, దేశము, ఈ మూడే ప్రకృతి. ఆ మూడు ఏదైతే ఎనిమిది మూర్తాలతో కనిపిస్తున్నాయో దక్షిణామూర్తిగా భావించమంటున్నారు. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు దక్షిణామూర్తి ఎక్కడో బయట లేడయ్యా, ఇదిగో నీ శరీరం కూడా పంచభూతాత్మకమైంది, కాబట్టి పంచభూతాలు దక్షిణామూర్తే. ఇది కాలంతో పుట్టింది, ఒక కాలంలో పుట్టాం కదా మనం, ఒక కాలంలో ఈ శరీరం పడిపోతుంది కదా, ఇప్పుడు నడిచేది కూడా కాలంలోనే కదా నడుస్తున్నాం, ఉదయం లేచామండి, రాత్రి పడుకున్నామండి, అంటే ప్రతిదీ కూడా కాలంలో నడుస్తుంది. కాబట్టి ఇందులో కూడా కాలం ఉంది కనుక పంచభూతాలు ఇందులో ఉన్నాయి, కాలము ఇందులో ఉంది,
కాబట్టి ఏడు ఇందులో ఉన్నాయి. ఇక జీవుడు లోపల ఉన్నాడా? నేను నేనే స్పందించే జీవుడు, అది ఎవరు? లోపల ఉన్నాడు. కాబట్టి అష్టమూర్తములు ఎవరిప్పుడు? నువ్వే దక్షిణామూర్తి రాపించేవాడా? ఇంకా వేరే నీకంటే దక్షిణామూర్తి ఎక్కడున్నాడు? అయితేనండి, నేనే దక్షిణామూర్తి, నేనే ఆ పరమాత్మ అనుకోండి, నాకు తెలియట్లేదు. అందుకనే కరకలిత చిన్ముద్రమానంద రూపం స్వాత్మారామం ముదిత వదనం. ఇప్పుడు ఆ దక్షిణామూర్తి అక్కడ మన అందరికీ బోధిస్తున్నాడు, ఒరే నువ్వు నేను వేరు కాదురా, మన ఇద్దరం ఒకటే, కానీ నువ్వు తెలుసుకోలేకపోతున్నావు, అది తెలుసుకో. ఎలాగా? చిన్ముద్రతోటి మనకు తెలియజేస్తున్నారు. నీలో ఎవరైతే నేను నేను నేనని స్పందిస్తున్నాడో జీవుడు, ఆ జీవుడే దేవుడురా. ఇలా తీసుకొస్తే నీకు అర్థమవుతుంది, ఇలా ఉంచినంత కాలం అర్థం కాదు, ఇలా తీసుకొస్తే పరిపూర్ణత చేకూరుతుంది అని చెప్పారు. అని చెప్తూ ఎక్కడ కూర్చున్నారు, ఏం చేస్తున్నారు ఈయన? ఆనంద రూపం, ఆ చిన్ముద్రను చూపిస్తూ ఆనందంగా ఉన్నాడట, ఆనంద స్వరూపంగా. ఆనంద స్వరూపం ఎలా వ్యక్తమవుతుంది అంటే, ఇక్కడ ముదిత వదనం అంటే చిరుమందహాసం. ఒక మనిషికి చిరుమందహాసం వచ్చిందనుకోండి, గుర్తుపెట్టుకోండి, అంటే వాడు లోపల ఎంతో ఆనందం పొందుతున్నాడని అర్థం. చిరుమందహాసంతో ఉన్నాడంటే అర్థం ఏంటంటే, లోపల ఏదో ఆవృత్తి జరుగుతూ ఉందని అర్థం. ఒక నిష్టలో ఉన్నాడు, దాని యొక్క రిఫ్లెక్షన్ ఈ స్మైల్ అన్నమాట. ఏంటి ఈ సింపుల్ స్మైల్? అది జస్ట్ స్మైల్, ఇట్ ఈస్ నాట్ లాఫింగ్. లాఫింగ్ అంటే నవ్వడం, చిరుమందహాసం అంటే ఏంటి? స్మైల్ అన్నమాట. జస్ట్ ఆ చిరుమందహాసం అనేటువంటిది ఇట్ ఎక్స్ప్రెషస్ ద జాయ్, ఇన్నర్ జాయ్ అన్నమాట. లోపల ఏదో ఒక ఒక ఎక్స్టసి, ఒక ఒక రకమైనటువంటి ఆనందం అన్నమాట. అదే ఇక్కడ అంటున్నారు, స్వాత్మారామం ఆనంద రూపం. ఇవి రెండు కూడా ఆ చిరుమందహాసాన్ని ముదిత వదనం అనేది చెప్తుంది. ఈ ముదిత వదనం అంటే, చిరుమందహాసం అనుకున్నాం కదా, కృష్ణుడు కూడా ఒక చోట చిరుమందహాసంతో ఉన్నాడట. ఎక్కడంటే భగవద్గీతలో చెప్తాడు, ప్రహసన్నివ భారత. ప్రహసన్నివ అంటే హసనం అంటే నవ్వడం, ప్రహసనం అంటే ప్రకృష్ట హసనం అంటే చిరుమందహాసంతో అర్జునుని అలా చూస్తున్నాడట. అర్జునుడు కుప్పగూలి పడిపోయి ఉంటే, నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిమ్నో రాజ్యేన గోవింద కిం భోగే జీవితేనవ అంటే, అక్కడ కృష్ణుడు చిరుమందహాసంతో చూస్తున్నాడు. అంటే అక్కడ కృష్ణుడు దైవంగా, అర్జునుడు జీవుడిగా మనకు ఒక రూపాన్ని చూపించారు. అక్కడ జీవ లక్షణాలు అర్జునుడిది, దైవ లక్షణం కృష్ణుడిది. నిజంగా ఆ సమయంలో ఏడుపు రావడం ఎవరికైనా సహజం, కానీ ఆ ఏడిచే గుణం సహజం అంటే ఎవరిది? జీవత్వానికి సంకేతం. అంతటి సమయంలో కూడా హాయిగా ఆనందంగా ఉండగలగడం దైవ లక్షణం, అది ఎవరిది? కృష్ణుడిది. ప్రహసన్నివ భారత. ఇక్కడ కూడా దక్షిణామూర్తి ఎలా ఉన్నారు? ముదిత వదనం. అంటే కృష్ణుడికి శివుడికి ఎంత అభేదమో చూడండి. శివకేశవుడు గీతలో కృష్ణుడు ప్రహసన్నివ భారత, దక్షిణామూర్తి శివుడైనటువంటి దక్షిణామూర్తి ముదిత వదనం. కాబట్టి ఇది దక్షిణామూర్తి యొక్క స్వరూపం. అలాంటి దక్షిణామూర్తి ఎలా ఉన్నారు? అంటూ దట్ దక్షిణామూర్తి ఈడే ఐ ఆఫర్ మై సెల్యూటేషన్స్. అటువంటి దక్షిణామూర్తికి నేను నమస్కారాలని సమర్పిస్తున్నాను. ఎవరా దక్షిణామూర్తి? ముదిత వదనం. కింద నుంచి వెళదాం మనం, ఇప్పుడు పైనుంచి వచ్చాం, ఇప్పుడు కింద నుంచి వెళదాం, ఎక్కుదాం పైకి. ముదిత వదనం ఒక గుణం తీసుకోండి, అంటే చిరుమందహాసంతో ఉన్నవాడు. ఎలా వస్తుంది చిరుమందహాసం? స్వాత్మారామం, తన యొక్క స్వాత్మలో ఆరామం అంటే రమిస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ స్వాత్మ? ఎలాంటిది ఆత్మ? ఆనంద రూపం. పైన చూడండి. సరే, ఈ ఆనంద రూపాన్ని ఎలా వ్యక్తపరుస్తున్నాడు? కరకలిత చిన్ముద్రం, చిన్ముద్రతో వ్యక్తపరుస్తున్నాడు. అంతేకాదు ఈయన ఎవరు? ఆచార్యేంద్రం, ఆచార్యులలో శ్రేష్ఠుడు. అయితే ఈయన ఏమిటి, ఏం చేస్తున్నాడు? మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్వం. ఎందుకైనా జగద్గురువు అందరి గురువుల్లో శ్రేష్ఠుడనంటే, మిగతా గురువులు మాట్లాడితే కానీ అర్థం కాదు, ఈ దక్షిణామూర్తి మాట్లాడక్కర్లేదు, మౌనంతో అర్థం చేయించగలడు. కాబట్టి గురువులందరికీ శ్రేష్ఠుడేనా? ఎలాంటి వాడు? యువానం, అఖండమైన చైతన్య స్ఫూర్తితో ప్రకాశించేవాడు. తన దగ్గరికి, తనని సమీపించినటువంటి ఆ బ్రహ్మనిష్ఠులైనటువంటి ఋషులందరికీ కూడా తన సన్నిధి మాత్రం చేత మోక్షాన్ని అనుగ్రహించగలిగినటువంటి మహా
గురుశ్రేష్ఠుడైనటువంటి దక్షిణామూర్తికి నా నమస్కారము. ఈ శ్లోకం మనకు ఉపనిషత్తుల్లో ఇప్పుడు మీకు బాగా అర్థమై ఉంటుంది. దక్షిణామూర్తి అంటే ఏంటి? ఉపాసన చేయడానికి ఈ రూపం పెట్టుకుంటాం, దక్షిణామూర్తికి మగ రూపం ఇచ్చి అలా పెట్టుకుంటాం. ఉపాసన కూడా దాటితే దక్షిణామూర్తి ఎవరో కాదండి, మన స్వరూపమే దక్షిణామూర్తి. అది శ్లోకంలో శంకరులు అంటారు. శంకరుల యొక్క గొప్ప విలక్షణమైనటువంటి బోధన అదే. బై దేవుడు జీవుడు వేరు కాదని ఆయన నిరూపణ చేస్తారు, ప్రతిపాదన చేస్తారు. ఒక ఉపనిషత్తులో మనకు ఒక కథ వస్తుంది చిన్నది. ఏంటంటే భాష్కలుడు అనే శిష్యుడు, బాధ్యుడు అనేటువంటి గురువు. ఈ భాష్కలుడు బాధ్యుడు అనేటువంటి గురువు దగ్గరికి వెళ్ళి, భాష్కలిన బాధ్వః స్పృష్టః సన్నవచనేన బ్రహ్మ ప్రోవాచ సహోవాచ అదీహి భోయితి సతూష్ణీం బభూవ తం హద్వితీయేవా తృతీయేవా వచన ఉవాచ భ్రూమః ఖలు త్వం తు న విజానాసి ఉపశాంతోయమాత్మా ఇతి. ఉపనిషత్తు అంటుంది, భాష్కరుడనేటువంటి శిష్యుడు బాధ్యుడనే గురువు దగ్గరికి వెళ్ళి గురువుగారు పృష్టః ఈ విధంగా అడిగాడట, బ్రహ్మ ప్రోవాచ బ్రహ్మతత్వాన్ని బోధించండి. అంటే గురువుగారు దక్షిణామూర్తిలా మౌనంగా చిరుమందహాసంతో ఉన్నారట. మళ్ళీ గురువుగారు సహోవాచ అదీహి భో ఇతి మళ్ళీ అడిగాడట, గురువుగారు చెప్పండి బ్రహ్మతత్వాన్ని అన్నాడు. మళ్ళీ గురువుగారు చిరుమందహాసం ముదితవదనం ఆత్మరూపమై ఆనందంగా ఉన్నారా. మళ్ళీ సతూష్ణీం బభూవ తం హద్వితీయేవా తృతీయేవా వచన ఉవాచ. మళ్ళీ రెండోసారి అడిగాడు, మూడోసారి అడిగాడు. ఎన్నిసార్లు అడిగినా గురువుగారు అలానే ఉన్నారు. ఆఖరికి నోరు విప్పారు. అయ్యా నేను చెప్పేశాను నీకు అన్నారట. ఏమిటి గురువుగారు, మీరు నోరు మూసుకుని మౌనంగా ఉన్నారు. నేను అడుగుతూ పోయాను, నాకు బ్రహ్మతత్వాన్ని చెప్పండి చెప్పండి అని. నేను ఎన్ని మూడు సార్లు అడిగినా మీరు మాట్లాడలేదు. ఆఖరికి ఇప్పుడు నోరు తెరిచి చెప్పేశానన్నారేంటి? ఏం చెప్పారు మీరు నోరు మూసుకుని మౌనంగా ఉన్నారు? ఉపశాంతోయమాత్మా. పరమాత్మతత్వం అంటే ఈ వికల్పం ఉండేది కాదు, నిర్వికల్పకమైనది. ప్రశ్న వచ్చిందనంటే వికల్పం ఉంది అని అర్థం. ప్రశ్న బయలుదేరింది అంటే అడిగేవాడు ఒకడున్నాడు, అడగబడేది ఒకటి ఉంది. అడగడం అనే క్రియ మూడున్నాయి, మూడుంటే వికల్పాలు. మూడు ఎక్కడ పడిపోతాయో, ఇంకా అడిగేవాడు అడగబడేది అడిగేది అనేది మూడు ఎక్కడ పడిపోతుందో, ఈ త్రిపుటి వికల్పాలన్నీ ఎక్కడ పడిపోతున్నాయో, ఇక అడిగేవాడు అడగబడేది అడిగేది అన్నీ ఏకమై ఉందో అదే బ్రహ్మ. తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదమిదిదముపాసతి. హిరణ్యకశిపుడు అడిగాడు, హరి ఇక్కడున్నాడా, హరి అక్కడున్నాడా, అందుకనే వాడు రాక్షసుడయ్యాడు. ప్రహ్లాదుడు నవ్వుతో ఒక మాట నాడు, ఇందు గలడు అందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు నీవెందెందు వెదకి చూచిన నందందే గలడు. ఇది అందరూ చెప్పేస్తారు పోతన భాగవతంలో కథ కింద పెద్ద, ఇందుగలడందు లేడని సందేహము వల ద్విచక్ర సర్వ ఉపగతుండు నీవెందెందు వెతకి చూడని అందందేగలడు దానవాగ్రని కంటే. ఒక తిప్పుకోకుండా చెప్పేస్తారు, అక్కడ చప్పట్లు కొట్టేస్తారు, అయిపోతుంది. ఏంది నాకు అర్థం కాదు. దీంట్లో చాలా తత్వోపదేశం దాగుంది. ఇది అర్థం కాదు. ఇందుగలడు అందు లేడని సందేహము వలదు. వెంటనే దాని రెండింటినీ మళ్ళీ సపోర్ట్ చేస్తూ సర్వోపగతుండు అంటే ఇందు అందు అని అక్కర్లేదయ్యా, ఎందెందు వెదకి చూచిన నందందేగలడు అంటే నువ్వు ఎక్కడ చూచినా అక్కడ పరమాత్మ ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ నువ్వు చూడబడే ప్రతిదీ కూడా పరమాత్మ స్వరూపమై ఉంది. గుర్తుపెట్టు నానా, నీకు స్తంభం కనిపిస్తుంది కానీ నాకు స్తంభ రూపంలో పరమాత్ముడే కనిపిస్తున్నాడు. నానా ఇదిగో నీకు సింహాసనం కనిపిస్తుంది కానీ నాకు సింహాసనం రూపంలో పరమాత్ముడే కనిపిస్తున్నాడు. నానా నీకు ఇదిగో స్త్రీ కనిపిస్తుంది, నాకు స్త్రీ రూపంలో పరమాత్ముడు కనిపిస్తున్నాడు. నానా నీకు పురుషుడు కనిపిస్తున్నాడు, నాకు పురుషుడి రూపంలో పరమాత్ముడు కనిపిస్తున్నాడు. ఎందుకు? సహస్ర శీరుష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా
అత్యతిష్ట దశాంగులం. పరమాత్ముడికంటూ ఒక రూపం లేదు కనుక ఈ ప్రపంచంలో ఉన్న సమస్త నామరూపాలకి వాడే అధిష్టానం కనుక ప్రతి నామరూపంతో వాడే ప్రకాశం పొందుతున్నాడు, వాడే ప్రకాశిస్తున్నాడు. ఏ నామరూపాన్ని ముట్టుకున్నా బాగా చూడండి, సముద్రంలో వచ్చే లక్షల కోట్ల అలల్లో ఏ అలని ముట్టుకున్నా మీకు తగిలేదేమిటి? నీరే. అలాగని ప్రకృతిలో ఎన్ని లక్షల కోటాను కోట్ల రూపాలున్నా అన్ని రూపాలలో స్వరూపమై ఉన్నటువంటిది ఏమిటి? పరమాత్ముడే. గుర్తుపెట్టుకోండి, మనం రూపం వరకే వెళుతున్నాం, స్వరూపాన్ని వదిలేస్తున్నాం. పదార్థం దాకా వెళుతున్నాం, యథార్థాన్ని విడిచిపెడుతున్నాం. వస్తువుల దగ్గరికే వెళుతున్నాం, వాస్తవాన్ని గ్రహించలేకపోతున్నాం. ఇక్కడ శాస్త్రం అంటుంది, యథార్థపు భావాన్ని ఆవిష్కరిస్తుంది, వాస్తవిక కోణాన్ని మన ముందుంచుతుంది, స్వరూప చింతనను చేయమంటుంది. ఎప్పుడైతే ఆ దృష్టికి వెళ్ళామో, ఆ చింతనలో మనం స్థిరపడ్డామో, మనకు కనిపించే ఏ రూపం కంటికి కనిపించినా మనసుకి మటుకు ఏమనిపిస్తుంది? స్వరూపమే. ఎలాగా? ఇది బంగారు ఉంగరం, బాగా చూడండి. కంటికి ఉంగరం కనిపిస్తుంది, మనసుకి బంగారం కనిపిస్తుంది, బాగా చూడండి. కంటికేమో ఉంగరం కనిపిస్తుంది, కానీ మనస్సులో ఏం మెదులుతుంటుంది? బంగారం. దాని విలువ ఇప్పుడు ఎంత? ఇప్పుడు కేడిఎమ్మా లేకపోతే కీడిఎమ్మా, ఏమిటిది? 96 ఏంటిది? 91.6 91.6 ఓకే. ఏదో ఒకటి చూడండి, వెంటనే రెస్పాన్స్ ఎలా ఉంది. ఇంకా మిగతా అడగండి, మౌన వ్యాఖ్య. ఇది అడగంగానే వ్యాఖ్యానం, మౌనం పోతుంది. చూడండి 916 అన్నమాట. కంటికేమో వస్తువు కనిపిస్తుంది, కానీ మనస్సుకి వాస్తవం, దీని యొక్క కారణం కనిపిస్తుంది. అలాగని ఇక్కడ జ్ఞానికి కూడా కంటికి రూపం కనపడవచ్చు, కానీ లోపల బుద్ధికి మటుకు స్వరూపమే ప్రతీతమవుతుంది. నామరూపాలు ప్రధానం కాదు, స్వరూపమే ప్రధానమవుతుంది. అక్కడ ప్రహ్లాదుడు కూడా వాళ్ళ నాన్నకు అదే బోధించాడు, నానా అంతటా ఉన్న పరమాత్ముణ్ణి ఇక్కడ వెతకక్కర్లేదు, అక్కడ వెతకక్కర్లేదు. ఎవడైతే నీ లోపల ఒక్కసారి కళ్ళు మూసుకుని హరి ఎక్కడున్నాడు అనే మాట ఎక్కడి నుంచి పుట్టిందో ఒక్కసారి చూడు. లోపల ఎక్కడి నుంచి హరి ఎక్కడున్నాడు అని పుట్టిందో బాగా చూడు. ఎక్కడున్నాడని ప్రశ్న పుట్టినటువంటి ప్రదేశమే పరమాత్మ. వాడు లేకపోతే ఆ ప్రశ్నే పుట్టదయ్యా పిచ్చివాడ. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడు ఆది మధ్యాంతరహితుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు. ఆ శ్లోకానికి భాగవతంలో ఆ శ్లోకం అనుసంధానం చేయాలి. ఒక్కసారి నానా కళ్ళు మూసుకుని అక్కడెక్కడ వెతకక్కర్లేదు, అంతటా ఉన్నప్పుడు నీలో కూడా ఉన్నాడనే కదా. ఒక్కసారి ఆలోచించు, ఎక్కడి నుంచి ఆ ప్రశ్న పుట్టిందో, పరమ హరి ఎక్కడున్నాడు అని ప్రశ్న లోపల ఎవరు వేస్తున్నారో వాణ్ణి పట్టుకుంటే వాడే హరి. ఎందుకు? అందరికీ శ్రీహరే అంతరాత్మ, హరే అంతరాత్మ. అందరిలో మిగిలేది ఆ ఆత్మ, అంతరాత్మ స్వరూపమే ఆ పరమాత్మ. ఆత్మ కంటే భిన్నం కాదు పరమాత్మ. గ్రహిస్తే పరమాత్మ, గ్రహించకుంటే జీవాత్మ, అంతే. అజ్ఞానంతో ఉండే జీవాత్మ జ్ఞప్తి స్వరూపమే ప్రకాశిస్తున్నప్పుడు పరమాత్మ, అంతే. కాబట్టి ఇక్కడ కూడా గురువు గారు అంటారు, అబ్బాయి ఉపశాంతో యమాత్మా. నీకు చెప్పా నేను, నువ్వు ప్రశ్నలు వేస్తూ ఉన్నావు చూసావా, నేను నీకు ఏం ప్రకటించాను? శాంతత్వాన్ని, నిర్వికల్పక స్థితిని నేను చూపించాను. అబ్బాయి ప్రశ్నలు వేసే నీలో పరమాత్మ స్వరూపాన్ని గుర్తించడం కష్టం, ప్రశ్నలన్నీ అణిగిపోయి ప్రష్టు స్వరూపమైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని పట్టుకున్న నాలో ఏ వికల్పాలు లేవు. కాబట్టి ఇప్పుడు నేనున్నటువంటి ఆ నిర్వికల్పక స్థితే పరమాత్మ అని నీకు చూపించాలి, నువ్వు గ్రహించలేకపోయావు. అక్కడి నుంచి ఇంకా వ్యాఖ్యానం మొదలవుతుంది, ఎందుకు ఈ వికల్పం పుట్టింది అని ప్రశ్న వేస్తాడు. వికల్పం మనోజన్యం, మనస్సులో ఎందుకు ఈ వికల్పం పుట్టాలి? అజ్ఞానవశాత్. అజ్ఞానం ఎందుకు వచ్చింది? అనాది మాయయ సుప్తః యదా జీవః ప్రబుద్ధ్యతే. అజ్ఞానం ఎందుకు వచ్చిందో అని మటుకు అడక్కు, అజ్ఞానాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయి. ఎందుకనంటే అజ్ఞానం ఎందుకు వచ్చిందని ఎందుకు అడుగుతాం మనం? ఇప్పుడు మీకు అజ్ఞానం, మీకు పార్సీ లాంగ్వేజ్ వచ్చా? పార్సీ భాష రాదండి, అంటే పార్సీ భాష అజ్ఞానం ఉంది,
ఎప్పటి నుంచి ఉంది మీకు? ఏమోనండి ఎప్పటి నుంచో? అసలు ఎందుకు ఉంది అంటే అది ఏంటి బాబు ఎందుకు ఉంది? ఉందంతే. పారసీ అని భాష బయట ఒకటి ఉంది కనుక అది నాకు తెలియదు కనుక అజ్ఞానం ఉంటుంది. అసలు పారసీ భాషే లేదనుకోండి, మీరు అడిగే అడుగురు నాలో అజ్ఞానమూ లేదు. అజ్ఞానం ఎందుకు ఉందనంటే ఇంక దానికి ప్రశ్న లేదు. అజ్ఞానం ఉండడానికి కారణం ఏమిటో లేదు, అజ్ఞానం లేకుండా ఉండడానికి కారణం ఏంటి? జ్ఞానం ఉందని చెప్పుకోవాలి. అజ్ఞానం ఉండడానికి ఏం కారణం లేదు, జ్ఞానం లేకపోవడమే అజ్ఞానం ఉండడానికి కారణం, అంతే, నథింగ్ ఎల్స్. కాబట్టి ఇప్పుడు ఆ జ్ఞానాన్ని పొందాలి. అయితే ఆ జ్ఞానాన్ని ఎలా పొందాలి? ఆత్మా వారే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య. ఆ జ్ఞానాన్ని పొందాలంటే ఆత్మ జ్ఞానాన్ని ఇదిగో శ్రవణం చేయి అని ఆ గురువుగారు శాస్త్రం మొదలు పెడతారు. అది ఉపనిషత్తు అయితే